మీ తందరపాట నిర్ణయాలు మా కార్యకర్తల ఆత్మహత్యలకు దారి తీసేలాగా ఉన్నాయి. మా ఆవేదన అర్థం చేసుకోండి. ఇక్కడితో నాయకులారా ముగించండి. తిరిగి పసుపు జెండా ఎగరేద్దాం, పార్టీ కోసం ప్రాణాలు అనిద్దాం. ఇది సార్ మా కార్యకర్తలు, తెలంగాణ కార్యకర్తల యొక్క మెసేజ్. సార్ మీరు కోరుకునేది ఒకటే, 1982లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ఆ టైంలో నేను రాజకీయాలు లేను సార్ అని రాష్ట్ర యొక్క అభివృద్ధిని చూసి మీతో నేను రాజకీయాలలో జాయిన్ అయ్యాను. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, ఆ రోజున 1982లో ఏ విధంగా అయితే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి యువతకి, కొత్త వారికి, బడుగు బలహీన వర్గాల వారికి ఏ విధంగానైతే టికెట్లు ఇచ్చారో, ఈ రోజున కూడా మీరు సార్ 119 అసెంబ్లీలకి మీరు డిఫాన్స్ ఇవ్వండి సార్. ఈ డిఫాన్స్ వల్ల ఒక పక్కన ఎన్టీ రామారావు గారి బొమ్మతోని, సైకిల్ గుర్తుతోని, మీ యొక్క బొమ్మతోని కార్యకర్తలు పనిచేయటానికి అనుకూలంగా కార్యకర్తలకు ఇవ్వండి సార్. తెలంగాణలో ఏ విధంగా రాబోయే టైంలో మళ్ళా తెలుగుదేశం జెండా ఎగురుతా మీరే చూస్తారు. ఈ కార్యకర్తలకు డిఫెన్స్ ఇవ్వండి సార్. వీళ్ళని నాయకులు తయారు చేయండి, నాయకుల్ని పేర్లెత్తండి. మళ్ళా కొత్త నాయకత్వం కావాలి. వీళ్ళందరికీ మీరు నాయకత్వాలని సార్. ఇంకా మీ అందరినీ మిమ్మల్ని కోరుకునేది ఒకటే సార్, ఇవాళ మీ మెసేజ్ గురించి మీ ఎంతో మంది కార్యకర్తలు వచ్చారు. స్వార్థపరులు చాలా మంది పదవుల గురించి పార్టీని వదిలి కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టి ఎంతో మంది పోతున్నారు. అందుకోసం మిమ్మల్ని చివర కోరుకునేది ఒకటే, ఇవాళ అందరి యొక్క మనోవేదన చూశారు, మిమ్మల్ని చూడాలనే తాపత్రయం, మిమ్మల్ని కలవాలనే తాపత్రయం. మీరు కనీసం నెలకొక్కసారి ఒక్కరోజు టైం ఇచ్చి రాబోయే ఎన్నికల్లో తప్పకుండా కూడా తెలుగుదేశాన్ని గెలుపులోటమే ముఖ్యం కాదు, ముందుకు పోటమే ముఖ్యం. ఆ విధంగా మీరు మా కార్యకర్తలకి, మా అందరికి కూడా మరి భరోసా ఇవ్వాలని కోరుకుంటూ మీ యొక్క సెలవు తీసుకుంటున్నాను.